తూనీ లూసీ పావురం ఇద్దరు కూడా అక్కచెల్లెళ్ళు. ఇద్దరు కూడా బద్దకస్తులు, అసలు పనిచేసేవాళ్ళు కాదు. తల్లి మహి, ఒసే మీకు పెళ్ళైతే రేపటి రోజున వాళ్ళు మమ్మల్ని తిడతారే, ఏం పెంపకమని. మీరు ఇలా బద్దకంతో పని చేయకుండా ఉంటే ఎలా ఆడపిల్లలన్న తర్వాత పని చేసుకోవాలి, ఇల్లు చక్కబెట్టుకోవాలి? ఇలా బద్దకంతో సోమరితనంగా ఉండకూడదు. బాగా చెప్పావమ్మా, ఆ విషయం దానికి చెప్పు, అస్సలు పనిచేయదు. అబ్బా, నువ్వేదో తక్కువగా తిన్నట్టుగా నన్ను అంటున్నావు, ఏంటి ఒక్క పని ముట్టుకోవు అని ఇద్దరు తిట్టుకుంటారు. అబ్బా ఇంకా చాలా ఆపండి, ఇద్దరూ దొంగలే, నా కర్మ అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళు అలా సోమరితనంగానే ఉంటారు. ఒకరోజు చోటు ఉలిక్కిపడి అరుస్తూ నిద్రలేస్తుంది. అరుపులు విన్న మహి, తూని ఇద్దరూ అక్కడికి వెళ్తారు. ఏమైందేమైందని కంగారుగా అడుగుతారు. ఏం లేదులే, ఏదో పీడకల, మీరు వెళ్ళండి. వెళ్ళు అని అంటుంది. తూని మాత్రం అక్కడే నిలబడి, ఏంటి చోటు, నేనేమన్నా కలలోకొచ్చానా? కలలోకొచ్చి నా పనులు కూడా నీ చేత చేయిస్తున్నానా? నిజం చెప్పు, అదే కదా వచ్చింది. నోరు మూసుకుని వెళ్ళవే, నీలాంటిది కలలో కూడా వస్తుందా? ఇంట్లోనే నిన్ను భరించలేకపోతున్నాను, ఇంకా కలలో కూడా వస్తే ఏమన్నా ఉందా? ఇంకా ఎల్లమ్మా తల్లి అని అంటుంది. తను నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ, అయినా జాగ్రత్త, పట్టపగలు వచ్చిన కలలు నిజమవుతాయని అమ్మ చెప్తూ ఉంటుంది, ఎందుకన్నా మంచిది, జాగ్రత్తగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వామో, నిజమే, దీంతో కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. దీనికి పనులు చెప్తే ఆ పనుల భారం నా మీద వేస్తుంది, ఎందుకన్నా మంచిది, తూనితో జాగ్రత్తగా ఉంటాను అని అనుకుంటుంది. కొంత సమయం తర్వాత చోటు మళ్లీ పెద్దగా అరుస్తూ, అక్క నా వల్ల కాదు, నేను పని చేయలేకపోతున్నాను, నన్ను కొట్టద్దక్కా, దయచేసి నన్ను కొట్టకు అంటూ కేకలు వేస్తోంది. చోటు, ఈరోజు నీకేమైందే, ఎందుకు పొద్దున్నుంచి అలా అరుస్తూనే ఉన్నావు? అమ్మో, ఇదంతా మళ్లీ కలన, పొద్దున్నుంచి ఇది నా చేత పని చేస్తున్నట్టు, నన్ను కొడుతున్నట్టు కల వస్తుంది, ఏంట్రా భగవంతుడా అంటూ తన మనసులో అనుకుంటూ తన వైపు చూస్తుంది. ఏంటో, ఈరోజు నువ్వు చాలా వింతగా ప్రవర్తిస్తున్నావు, నీతో జాగ్రత్తగా ఉండాలి అంటూ లోపలికి వెళ్తుంది. నువ్వు కాదు జాగ్రత్తగా ఉండాల్సింది, నేనే జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది అని అనుకుంటుంది. అప్పుడే తూని, అమ్మ ఇంట్లో లేదు, పొద్దునుంచి చాలా పని చేశాను, ఇంకా మిగతా పని అంతా మీరే చేయండి. ఏం పని చేశావక్క, ఎక్కడ పనులు అన్నీ అక్కడే ఉన్నాయి కదా. ఏం పని చేశావేంటి, ఈరోజు నువ్వు పెట్టిన కేకల దెబ్బకి పొద్దున్నే నిద్రలేచాను, బయటకు వెళ్ళి వచ్చాను, కాఫీ పెట్టుకుని తాగాను, టిఫిన్ తెచ్చుకుని తిన్నాను, ఇవన్నీ పనులే కదా. ఇంకా నువ్వు లేచి బట్టలు అంట్లు కడిగి ఇల్లు మొత్తం శుభ్రం చెయ్యి, నీ పని పూర్తవుతుంది. ఆ మాటలు విన్న చోటు నోరెళ్ళు పెట్టుకుని చూస్తూ, ఏంటక్కా అవన్నీ పనులా, రోజు ఈ రోజుకు నాకంటే బద్దకస్తురాల్లా తయారవుతున్నావు. నువ్వేమన్నా తక్కువ, నీకు కూడా రోజుకి బద్దకం ఎక్కువ అవుతుంది, అయినా నిన్ను కస్టడీలో పెట్టడం కోసం ఇదంతా చేస్తున్నాను, నోరు మూసుకొని నేను చెప్పినట్టు పని చెయ్యి, లేదంటే ఏమన్నా జరగచ్చు. ఆ మాటలు విన్న చోటు తన మనసులో, ఇదేంటి వంకరగా మాట్లాడుతుంది, ఎందుకన్నా మంచిది, దీంతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ఒక పనికి ఇంకొక పని తోడు చేసి నా ప్రాణాలు తీస్తుంది అంటూ తనలో తాను భయపడుతూ తూని వైపు చూస్తుంది. ఏమండి ఈరోజు మీకంతా వింత వింతగా చూస్తున్నావు, కొంపదీసి పిచ్చి పట్టిందా? వామో, నిజంగా నీ వాలకం చూస్తుంటే పిచ్చి పట్టినట్టుగానే ఉంది. పిచ్చి లేదు, ఏమీ లేదు, నన్ను వదిలి అంటూ కూర్చుంటుంది. తూని కూడా అలా చూస్తూ ఉండిపోతుంది. కొంత సమయం తర్వాత మహి ఇంటికి వస్తుంది. ఎక్కడ పనులు అక్కడ ఉండడం చూసి, అబ్బా ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి, మీరిప్పటికైనా మారండే, అసలు మిమ్మల్ని ఏం చేస్తే మారుతారు అంటూ ఇద్దరిని తిడుతూ ఉండగా వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు చాడీలు చెప్పుకుంటూ ఉంటారు. మహి వాళ్లవైపు కోపంగా, మిమ్మల్ని మార్చడం నా వల్ల కాదు అంటూ లోపలికి వెళ్లి తన పని తాను చేసుకుంటూ ఉంటుంది. రోజులు గడుస్తున్నాయి. కూతుళ్ల సోమరితనం ఎక్కువైపోతుంది. దానికోసం ఏం చేయాలని బాధపడుతూ ఉంటుంది. అదే విషయం తన స్నేహితురాలు కూడా చెప్తుంది. నువ్వేం బాధపడకు మహి, నేను ఒక ఉపాయం చెప్తాను, నువ్వు ఒక వారం రోజులు మా ఇంట్లో ఉండు, ఊరికి వెళ్తానని వాళ్ళకి చెప్పు, తర్వాత వాళ్ళకి అర్థమవుతుంది అని అంటుంది. అందుకు మహి సరే అంటుంది. పిల్లలతో, నేను ఊరికి వెళ్తున్నాను, ఇల్లు జాగ్రత్త, నేను వారం రోజుల తర్వాత వస్తాను. ఎందుకు, ఎక్కడికి, మేము కూడా వస్తాము అని అడుగుతారు. అందుకు తల్లి, మీ నాన్నగారికి ఒంట్లో బాగాలేదంట, ఆయన్ని చూసుకోవాలి, మీరు కూడా వస్తారా, ఆయనకు కొన్ని రోజులు సేవలు చేసి పెడదురు. అందుకు వాళ్ళు భయపడి, అమ్మో పనులా, మేమక్కడ చేయలేము, నువ్వు వెళ్ళి రాలే అని అంటారు. తను సరే అని అక్కడి నుంచి వెళ్తుంది.
వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో పనులు ఎక్కడెక్కడే ఉంటాయి. వాళ్ళిద్దరూ ఒకరి మీద ఒకరు ఒంతులు వేసుకుంటూ ఉంటారు. పనులు చేయరు, తినడానికి తిండి కూడా వండుకోరు. బాగా నీరసం వస్తుంది. ఇద్దరు, అమ్మో నా వల్ల కాదు, ఇలా ఆకలితో చచ్చిపోవడం కంటే పని చేసుకుని అన్నం తినడం మంచిది అని అనుకుంటారు వాళ్ళు. సరే, ముందు ఇల్లు శుభ్రం చేసుకుని వంట వండుకుందాము, తర్వాత మిగిలిన పనులు చేసుకుందాము అని అనుకుని ఇద్దరు కూడా పనులు చేసుకోవడం మొదలు పెడతారు. ఇక వారం రోజులు పనులు మొత్తం సమానంగా పంచుకుంటారు. ఇంకొక వారం రోజులైన మహి మా ఇంట్లోనే ఉండడం మంచిది, వీళ్ళకి ఇలాగే ఉండాలి అని అనుకుంటుంది. ఇక మరో వారం రోజులైనా కూడా తల్లి రాకపోవడంతో పనులు వాళ్ళు చేసుకుంటారు. పనిభారంగా అనిపించదు, సంతోషంగా చేసుకుంటూ ఉంటారు. కొన్ని రోజుల తర్వాత తల్లి అక్కడికి వస్తుంది. ధోని, మీరేనా ఇంత పని చేశారు, చాలా అద్భుతంగా ఉంది, ఇల్లంతా చక్కగా ఉంది అని పొగుడుతుంది ఆ తల్లి. ఆ తల్లి అలా పొగడంతో సంతోషం వేసింది వాళ్ళకి. మేమే చేశామమ్మా అని అంటారు. చోటు ధోని, మీరు ఎంత చక్కగా ఇల్లు శుభ్రం చేశారు, చాలా అందంగా ఉంది ఇల్లు, చాలా కళ ఉంది మీలో అని పొగుడుతూ ఉంటుంది. ఆ పొగడ్తలకు పడిపోతారు. ఇక అప్పటి నుంచి వాళ్ళు సొంతంగా పనిచేసుకుంటూ ఇల్లు చక్కబెట్టుకుంటూ ఉంటారు. దాన్నంతా చూసి మహి కూడా సంతోషపడుతుంది. ఇక వీళ్లకు పెళ్లి చేయడమే మిగిలిపోయింది అని అనుకుని పెళ్లి సంబంధాలు కూడా చూస్తుంది. వాళ్ళిద్దరికీ పెళ్లి కూడా జరుగుతుంది. అత్తగారింట్లో సంతోషంగా ఉంటారు. తూనికి ఆడపిల్ల పుట్టింది. తన ఆరోగ్యం బాగోలేదని తను ఎన్నో హాస్పిటల్కు తీసుకెళ్తుంది. హాస్పిటల్లో ఉన్న డాక్టర్ కాకి, చూడండి, మీరు ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా కూడా మీ అమ్మాయికి కాళ్ళు రావు, దయచేసి మీరు మీ ప్రయత్నాల్ని మానుకోండి, ఎందుకంటే దీనివల్ల డబ్బు పోవడమే కానీ ఎలాంటి ఉపయోగం లేదు అని అంటుంది. ఆ మాట వినగానే తూని చాలా బాధపడుతుంది. నువ్వు పిల్లల్ని ఇవ్వకపోయినా పర్వాలేదు, కానీ ఇలాంటి అవిటి పిల్లల్నిచ్చి ఎందుకు మమ్మల్ని ఏడిపించేది? మమ్మల్ని ఏడిపించడమే కాకుండా వాళ్లకు జీవితకాలం శిక్ష వేస్తారు అంటూ చాలా బాధపడుతుంది. ఇక తను చేసేది ఏమీ లేక ఆ బిడ్డను తీసుకుని ఇంటికి వెళ్తుంది. ఆ బిడ్డ చాలా బాధగా తల్లితో, అమ్మా అందరిలాగా నేను నడవలేను, ఆకాశంలో ఎగరలేనా, అందరూ నన్ను చూసి ఎగతాళి చేస్తారనుకుంటా అమ్మా అంటూ ఏడుస్తుంది. అలా నిన్ను ఎవరూ కూడా అవమానపరచరు, నువ్వు ఈ విషయంలో అసలు బాధపడకు, నేనున్నా కదా నీకు అన్ని చేస్తాను, నువ్వు ఎలాంటి బాధను మనసులో పెట్టుకోకు అని ధైర్యం చెప్తుంది. ఇంతలో తూని వాళ్ళ అత్తగారు, వసే తూని, నువ్వు ఆడపిల్లల్ని కన్నదే కాకుండా హైవిటి దాన్ని కన్నావు, ఇప్పుడు దాన్ని ఎవరు చూసుకోవాలి చెప్పు, నువ్వు చూసుకుంటావా, నువ్వు సంపాదించే దానికి పెడతావా, నా కొడుకు సంపాదన మొత్తం సగానికి పైగా ఒకదాని తర్వాత ఒకటి అని హాస్పిటల్స్ చుట్టూ తిప్పించి డబ్బులు మొత్తం వృధా చేశారు, దానివల్ల ఉపయోగం ఏమీ లేదు, ఇంకా ఎందుకు దాన్ని పట్టుకొని ఊరేగుతున్నావు, నోట్లో రెండు వడ్ల గింజలు వేస్తే అదే చచ్చిపోతుంది, దాన్ని చంపేయి అని అంటుంది. అందుకు తూని, అదేంటి అత్తయ్య అలా మాట్లాడతారు, పుట్టిన బిడ్డకు ఎలాంటి వాళ్ళు అయినా కడుపులో పెట్టుకోవాలి, కానీ కడుపు చించుకొని ఏడవకూడదు, అయినా నా బిడ్డ, తను అలా పుట్టడం ఆ భగవంతుడు చేసిన తప్పు, అందులో తన తప్పేమీ లేదు కదా అనగానే అత్తగారు కోపంగా, నువ్వు చెప్పకపోతే ఏదో ఒకరోజు సమయం చూసుకొని నేనే చంపేస్తాను అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ మాటలకి తల్లి కూతుర్లు ఇద్దరూ కూడా బాధపడతారు. రోజులు గడుస్తున్నాయి. భర్త భార్య తూని ఇద్దరు కూడా తన బిడ్డ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఏదో ఒకటి చేయండి, నా బిడ్డకు కాళ్ళు వచ్చేలాగా చేయండి, మీకు పుణ్యం ఉంటుంది. మనం చేయాల్సిన సర్వ ప్రయత్నాలు అన్ని చేశాము, డబ్బు పోయింది కానీ ఉపయోగం లేకుండా పోయింది, దాని గురించి పట్టించుకోవడం వదిలేసే, మన రాత ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. మద్రాసులో ఎవరో వికలాంగుల కోసం ప్రత్యేకంగా తీసుకుని వచ్చారంట, చాలా బాగా చేస్తారంట, నా స్నేహితురాలు లూసీ చెప్పింది, తను చెప్పిందంటే నమ్మడానికి చాలా ఆస్కారం ఉంది, ఎందుకంటే తను కూడా డాక్టరే కదా. అందుకు భర్త, ఎవరు ఏం చెప్పినా జరగని దాని గురించి ఎక్కువ ఆలోచించకూడదు, దాని గురించి వదిలేయి. అందుకు తను ఊరుకోదు, పట్టి పట్టి తన బిడ్డను హాస్పిటల్కు తీసుకుని వెళ్తుంది. అక్కడ భార్యాభర్తలు ఇద్దరూ ఆ కొత్త డాక్టర్ చోటు దగ్గరికి వెళ్తారు. అతను కూడా పరీక్షలు చేసి, చూడండమ్మా ఇది పుట్టుకతో వచ్చింది కాబట్టి అంత తొందరగా నయం అవడానికి అవకాశం లేదు, కానీ మీరు డబ్బులు పెట్టుకుంటే 20% వరకు ఛాన్స్ ఉంటుంది, అది కూడా నేను గట్టిగా చెప్పలేను, ఆ డబ్బులుంటే మీరు అది చూసుకోండి. నా బిడ్డ కోసం ఎంత డబ్బైనా కష్టపడతాను, నా బిడ్డకు రెండు కాళ్ళు వస్తే అంతే చాలు. అందుకు డాక్టర్,
అయితే మీకు కావాల్సిన డీటెయల్స్ అన్ని చెప్తాను. దగ్గర దగ్గర 20 లక్షల రూపాయల వరకు ఖర్చు అవుతుంది, చూసుకోండి అని అంటాడు. అందుకు వాళ్ళు సరే అని చెప్పి అక్కడి నుంచి ఇల్లు చేరుకుంటారు. ఇంటి దగ్గర తోనే భర్త, 20 లక్షలంటే ఎక్కడి నుంచి వస్తుందో చెప్పు, ఇప్పుడు చెప్పు, డబ్బులు తీసుకురా. నేను పైగా డాక్టర్ కూడా గట్టిగా చెప్పడం లేదు, ఈ ప్రయత్నం చేయడం అవసరం అంటావా? నాకెందుకు గట్టి నమ్మకం ఉందండి, ఇది చివరి ప్రయత్నం, ఇంత తర్వాత నేను ఇంకెవరు ఏది చెప్పినా నమ్మను అని అంటుంది. ఆ మాటలు వింటున్న అత్తగారు అక్కడికి వచ్చింది. వసై, 20 లక్షలంటే నీకు మాటలుగా ఉన్నాయా? అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకుని వస్తావు చెప్పు. అందుకు తోని, నేను తీసుకొచ్చిన 7 వారాల నగలు ఉన్నాయి కదా అత్తయ్య, నేను వాటిని అమ్ముతాను, నా బిడ్డ కంటే ఈ నగలేమీ ఎక్కువ కాదు నాకు. అత్తగారు ఎటకారంగా, ఏంటమ్మా తూని ఏం మాట్లాడుతున్నావు? మీరు మాకు కట్నం ఇచ్చిన తర్వాత అది మొత్తం మాకే సొంతం, కానీ నీ మీద ఏమీ ఉండదు, అర్థమవుతుందా? అందుకు తోని, నేను కూడా అదే చెప్తున్నానత్తయ్య, డబ్బు ఎప్పటికీ శాశ్వతం కాదు, నా బిడ్డ కంటే నాకు మరో ఆలోచన లేదు, ఎవరు ఎన్ని చెప్పినా నేను తీసుకున్న నిర్ణయానికి ఎలాంటి మార్పు లేదు అని లోపలికి వెళ్ళిపోతుంది. అత్తగారు గద్ద కొడుకుతో, ఒరే సన్నాసి వెధవా, నీ భార్య అలా మాట్లాడుతుంటే ఏమీ మాట్లాడకుండా ఉంటావా? ఏదో ఒకటి మాట్లాడు, డబ్బు చాలా ఖర్చు పెట్టాము, ఇప్పుడు దానికి కాళ్లు వచ్చి ఎగరాలని నేను కోరుకోవడం లేదు. ఉపయోగం ఉంటే దాని గురించి ఆలోచించవచ్చు, కానీ ఉపయోగం లేని దాని గురించి ఎందుకు చెప్పు అని అంటుంది. అతను, ఎన్నో ప్రయత్నాలు చేశారు కదమ్మా, ప్లీజ్ ఒక్కసారి చూద్దాంలే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గద్ద తన మనసులో, వీడు పెళ్ళం తానా అంటే వీడు తందాన అంటున్నాడు కదా, దాని పని దాని కూతురు పని చెప్తాను అని అనుకుంటుంది. ఆ రోజు అయిపోతుంది. ఆ మరుసటి రోజు ఉదయం తూని తన బిడ్డను, నా బంగారు తల్లి, నీకు ఆపరేషన్ చేస్తాను, ఖచ్చితంగా నీకు కాళ్ళు వస్తాయి, అందరిలాగే నువ్వు కూడా నడుస్తావు, పరిగెడతావు, ఆకాశంలోకి ఎగురుతావు, నీకు ఇష్టం వచ్చిన చోట నిలబడగలుగుతావు అంటూ చెబుతూ ఉంటుంది. అప్పుడే తూని అత్తగారు వెనక నిలబడి, ఎంత బాగా మాటలు చెప్తున్నావే, ఇద్దరిని ఒక్క దెబ్బతో చంపేయాలి అంటూ వాళ్ల వైపు అలా చూస్తూ ముందుకొస్తుంది. తన ఊహల్లో వాళ్ళిద్దరినీ రాయితో కొట్టి చంపేసినట్టుగా తూని అత్తగారికి కనబడుతుంది. అత్తగారు వాళ్ళిద్దరి పీడ వదిలిపోయిందని నవ్వుతూ చనిపోయారని ఎగురుతుంది. ఇంతలో కొడుకు అక్కడికి వస్తాడు. తను, ఏమైందమ్మా, ఎందుకు అంత ఆనందంగా ఉన్నావు? తను ఊహల్లో నుంచి బయటకొచ్చి, ఇదంతా ఊహనా, సరేలే, అది ఏం లేదురా, కోడల మనవరాలకి ఏదో మాటలు చెప్తుంటే వింటున్నాను అని అంటుంది. అందుకు అతను, అబ్బో సర్లే మంచిది అంటాడు. రోజులు గడుస్తున్నాయి. వాళ్ళ దగ్గర ఉన్న నగలు అమ్మి డబ్బు తీసుకెళ్లి హాస్పిటల్లో కడతారు. ట్రీట్మెంట్ జరుగుతుంది. చుట్టుపక్కల అందరూ కూడా డబ్బులు ఇస్తారు. భగవంతుడు తన మీద కృప చూపి ఆ కాళ్ళు వచ్చేలాగా చేస్తాడు. తర్వాత దాన్ని చూసి తల్లి కూతురిద్దరూ ఆనందపడతారు. తూని భర్త మరింత సంతోషపడతాడు. వాళ్ల కళ చాలా నెరవేరుతుంది. అత్తగారు డబ్బులు పోయినా తన కాళ్ళు వచ్చినందుకు సంతోషమంటూ తను కూడా సంతోషపడుతుంది.